ओके अलाने कल्याण मनं चूसिनట్లయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అంటే ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన నలుగురు దిగ్గజాలు ఉన్నారు. ఒకవేళ వీళ్ళు కూడా గెలుచుంటే వీళ్ళలో కొంతమంది క్యాబినెట్ పదవులు అలంకరించే ఉండుండేవాళ్ళేమో. ఆ 4 పీపుల్ ఇప్పుడు ఆ నలుగురు ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఈ నలుగురు మధుగాష్కి గౌడ్ ఎల్బీ నగర్‌లో పోటీ చేశారు. ఆయన గెలిస్తే ఖచ్చితంగా క్యాబినెట్ లోకి వచ్చేవారు. అదే సామాజిక వర్గం చెందిన పొన్నం ప్రభాకర్ కి లైన్ క్లియర్ అయింది. మధుగాష్కి గౌడ్ ఓడిపోవడం వల్ల పొన్నం ప్రభాకర్ క్యాబినెట్ లోకి ఈజీగా వెళ్తున్నారు. లేదంటే ఇద్దరు వెళ్ళేవారు. లేదంటే పొన్నం ప్రభాకర్ కంటే మధుగాష్కి గౌడ్ కే ఎక్కువ అవకాశం ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎవరు గెలవలేదు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలుగా బలమైన ఆ స్థాయి నాయకులు ఎవరు లేరు. ఆయన క్యాబినెట్ లో ఈజీగా అవకాశం దక్కేది. కానీ అది కొంచెం కోల్పోయారు. చూడాలి ఆయనకి ఎలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ఆయన కూడా రాహుల్ కోటరీలో ఉన్నారు. మొదటి నుంచి రాహుల్ కి సన్నిహితుడు. చూడాలి ఆయనకి ఎలాంటి అవకాశం వస్తుందో. జగ్గారెడ్డి కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. చాలా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆయన. ఆయన కూడా అనూహ్యంగా సంగారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అవకాశం ఇస్తుంది, ఆయన సేవలను ఏ రకంగా వాడుకుంటుంది. ఖచ్చితంగా క్యాబినెట్ లో అవకాశం రాకపోయినా మరే రకంగా అయినా వాళ్ళకి అవకాశం దక్కొచ్చు. ఇక జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి కూడా చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. టీడీపీ క్యాబినెట్ లో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ క్యాబినెట్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. మొన్న గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేసి జగిత్యాల నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే మనం చెప్పుకున్న సంఖ్య కేవలం తెలంగాణలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు 18 మంది మాత్రమే క్యాబినెట్ లో ఉంటారు. సీఎం ఒక్కరు పోతే మిగిలిన 17 మందిని మాత్రమే పెట్టుకునే క్యాబినెట్ లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంఖ్య దాటిపోతుంది. జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. అయితే ఇంకొక అవకాశం కూడా ఉంది. జీవన్ రెడ్డిని శాసన మండలి, ఇప్పుడు శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి శాసన మండలి చైర్మన్ గా కూడా నియమించే అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డి కూడా చాలా విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడు. విషయ పరిజ్ఞానం కూడా ఉంది. ఆయన అడ్వకేట్ కూడా కాబట్టి ఆ శాసన మండలి చైర్మన్ పదవి కూడా ఆయన ఖచ్చితంగా అర్హుడు అవుతారు. చాలా సీనియర్ నాయకుడు. ఆ అవకాశం కూడా ఆయనకు ఉంటుంది. ఇక షబ్బీర్ అలీ మాత్రం ఖచ్చితంగా నిదంబాద్ అర్బన్ లో ఓడిపోయినా ఆయన క్యాబినెట్ లోకి రాబోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన సీనియర్ నేత కావడం, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం, అధిష్టానానికి చాలా దగ్గర వ్యక్తి కావడం, దాంతోపాటు మైనార్టీ వర్గం కావడం. మైనార్టీకి క్యాబినెట్ లో ఖచ్చితంగా ఒక అవకాశం దక్కబోతుంది. అది షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించబోతున్నారు. అదే సమయంలో కామారెడ్డి అయిన సొంత నియోజకవర్గం, అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వకుండా అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసి నిజామాబాద్ అర్బన్ పంపారు. నాన్ లోకల్ అయిపోయారు అక్కడికి వెళ్ళి. కాబట్టి అది ఆ కారణంగా కూడా ఓడిపోయారనే ఒక సానుభూతి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాబట్టి షబ్బీర్ అలీ మాత్రం క్యాబినెట్ లోకి ఖచ్చితంగా వస్తారు. జీవన్ రెడ్డికి శాసన మండలి చైర్మన్ ఇవ్వచ్చు, లేదంటే క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు. జగ్గారెడ్డి మధుయాష్కి గౌడ్ కూడా ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దక్కబోతుంది. వీరితో పాటు అలంపూర్ నుంచి ఓటం పాలైన సంపత్ కుమార్, ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయనకు కూడా క్యాబినెట్ లో లేదంటే మరేదైనా అవకాశం దక్కే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ఆశించారు, ఆయనకు కూడా అక్కడ దక్కలేదు. కాబట్టి ఆయనకు కూడా క్యాబినెట్ లో కానీ మరేదైనా క్యాబినెట్ ర్యాంక్ పదవి కానీ ఖచ్చితంగా దక్కే అవకాశం మనకు కనిపిస్తుంది సంధ్య.